రావు గారు అంటే రెడ్ కలర్ అంటే నెగిటివ్ అని నువ్వు కొత్త అంటే అలా అనుకుంటే మన రాజ్యాంగం మరి రెడ్ కలర్ లోనే ఉంటుంది కదా కవరు, మరి దాన్ని అది మనకి నిర్మలా అది సీతారామన్ నెగిటివా? గారి బడ్జెట్ కూడా అలాంటి రెడ్ పట్టు వస్త్రంలో చేసిన బ్యాగ్ లో తీసుకొచ్చేవాళ్ళు, కాస్త చూడడానికి బాగుండేది. మరి రెడ్ నెగిటివ్ రైట్, ఎట్లా అవుతుంది? అరసమలి అది గారు ఏదో ఏదో నోటికి ఏదో వస్తే అది కలర్ లకు కూడా వీళ్ళు గుణాలను ఆపాదించేసి వీళ్ళేదో పెద్ద ఇదిలాగా చెప్తా ఉంటే అట్లా. రెడ్ బుక్ అనేది ఎవరైతే అధికారులు చట్టాలను అతిక్రమించి జగన్ గారికి ఊడిగం చేశారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎవరు ఇక్కడ ఎన్డీఏలో చేసినా కూడా క్షమించకూడదు వాళ్ళని. ఎందుకంటే రాజ్యాంగ విలువలకి వాళ్ళని వాళ్ళని ఎందుకుంది వాళ్ళని వాళ్ళని ఎందుకు వాళ్ళు అంత ఓపెన్ కాంపిటీషన్ లో కూడా రాసి వచ్చింది ప్రజలకు సేవ చేస్తామని కదా రైట్ సివిల్ సర్వీస్ కి వచ్చింది, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి సర్వీస్ చేయడానికి కాదు కదా వాళ్ళు వచ్చింది. దాన్ని మర్చిపోయి అంటే చట్టాలను రైట్ ఉల్లంఘించి ఫాల్స్ కేసులు పెట్టి ఫ్రాడ్ కేసులు పెట్టి వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు ఎంక్వైరీలు వేసి వాళ్ళకి నచ్చినట్టు పనిచేసి పోలీసులు అటు అడ్డదిడ్డంగా పనిచేయాలంటే ఇప్పుడు ఇందాక జత్వాణి గారికి గురించి మాట్లాడుతున్నారు, ఒక ఆడపిల్లని అయి ఉండి అక్రమంగా కేసులు పెట్టి 45 రోజులు బంధించి టార్చర్ చేస్తే వాళ్ళని వదిలేయాలా? అంటే వాళ్ళు ఉన్నతమైన అధికారులా? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? వాడు ఆ కుక్కల విద్యాసాగర్ అనే కుక్క బట్టలిప్పి మరి ఆ పిల్లకి న్యూడ్ కాల్స్ చేసి చండాలంగా అమ్మాయిని ఎంత ఎరాజ్ చేశాడు? ఓపెన్ గా అమ్మాయి ఆధారాలతో లైవ్ లో పెట్టింది బయట. లక్ష్మణరావు అలాంటి గారు, అలాంటి లక్ష్మణరావు గారు వాళ్ళని వదిలేయాలా? లక్ష్మణరావు గారు అటెన్షన్ లో డిబేట్లో అటెన్షన్ లేనట్టున్నారు. రైట్, ఇట్స్ ఓకే. అంటే అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు జత్వానీని, అలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తారా అని ఆయన అడిగినప్పుడు అదే ఆశ్చర్యం. ఎనీవే, అడిసిమల్లి మహిళల్ని గారు ఆ రకంగా వేధించిన వాళ్ళని ఆ ఒక్క నిమిషం, రకంగా ఎలా శపారతి చేసిన గారు, వాళ్ళని వదిలే అడిసిమల్లి కాదండి. గారితో మాట్లాడదాం. అడిసిమల్లి గారు మీరేమంటారు? లక్ష్మి లక్ష్మి గారు నమస్కారం అండి, మా అందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, మనం గుడ్ బుక్ ప్రిపేర్ చేద్దామని చెప్పిస్తున్నాను. ఎస్ కరెక్ట్. గుడ్ బుక్ అంటే లోకేష్ గారు చెప్పింది ఏంటి, ఒకసారి మనం మననం చేసుకుంటే ఎవరైతే చట్టానికి రాజ్యాంగానికి రూల్ ఆఫ్ లా పాటించకుండా అన్యాయంగా వ్యవహరించారో, అప్రజాస్వామ్యంగా వ్యవహరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం అని చెప్పాడు. మొదటి నుంచి చెప్పాడు, మళ్ళీ 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 చెప్తా వచ్చాడు. అది రెడ్ బుక్. అది రెడ్ బుక్ డెఫినెట్గా, అందులో తప్పే ఉందండి. ఇప్పుడు ఈయన ప్రజాస్వామ్యయుతంగా తన పాదయాత్రలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అడ్డుకున్నప్పుడు రూల్ ఆఫ్ లా పడి అడ్డుగోలుగా వ్యవహరించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్పే ఉందండి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఒక వార్త వచ్చింది చూడండి మీరు, అసెంబ్లీ సెక్రటేరియట్ చీఫ్ మార్షల్ చంద్రబాబు నాయుడు గారి పట్ల 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన, అప్పటికి ఆయన పట్ల చాలా దురుసుగా, ఆయన నోరు తిరగట్లేదు, ఆ పేరు నాకు ఆయన పేరు నోరు తిరగట్లేదు, థియోసాఫికల్లో ఏదో ఉందంట, ఆయన చాలా దురుసుగా వ్యవహరిస్తే ఇవాళ సెక్రటేరియట్లో సీఎంఓ నుంచి ఆయనకి ప్రమోషన్కి అడ్డం పడకుండా ప్రమోషన్ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొచ్చారు. ఇదిగో మిమ్మల్ని ఎలా దురుసుగా మాట్లాడాడు, మిమ్మల్ని దుర్భాషలాడాడు, మిమ్మల్ని అడ్డుకున్నాడు, చాలా అవహేళనంగా మాట్లాడాడు, మీకు అవమానకరంగా ప్రవర్తించాడు అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అలా పట్టించుకోలేదంట, అతను ప్రమోషన్ ఇస్తున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూడాలండి, నిజంగా రెడ్ బుక్ వాళ్ళు అమలు చేస్తే ఆ అధికారి శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోవాలి, అవునా కదా? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గుడ్ బుక్ అంటే ఏం రాసుకుంటారంటే అందులో నడి రోడ్డు మీద చంద్రయ్య పెక్కొచ్చినా వాడి మీద చర్యలు లేవు, చాలా మంచి వాళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో వైజాగ్లో కానీ రేణిగుంటలో కానీ గంటల తరబడి కూర్చోబెట్టినా అధికారుల మీద కక్ష తీర్చుకోలేదు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేదు. చంద్రబాబు గారు మహావ్యక్తి. అదే నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో నీ ఎంత చూస్తానో, నేను కాబోయే సీఎంని నీ సంగతి తెలుస్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత అతను శంకరగిరి మాన్యాలు పట్టించాడు జోగానంద్ అనే కమిషనర్, తర్వాత ఆయన రిటైర్ అయిపోయాడు వేరే కాదు. ఏబి వెంకటేశ్వర రావు అనే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని చీఫ్ని 5 సంవత్సరాల పాటు ఉద్యోగం చేయనివ్వలేదు. అలాగే అనేక మందిని విఆర్లో పంపించేసాడు, కులము మతము పార్టీ రొంగేసేసి వాళ్ళందరూ పక్క పంపించాడు. ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ రాజ్యాంగబద్ధ పదవి, దాన్ని అతను ఎవరినో తమిళనాడు తీసుకొచ్చాడు, పిడుగుబండి టెంకాయ మార్లు
మాదిరి. ఏంటండి ఇది? అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడచ్చు, వాళ్ళు వాళ్ళు పరిపాలన వాళ్ళు ఆ స్టైల్లో వాళ్ళు చేసుకున్నారు, ప్రజలకు నచ్చలేదు, వాళ్ళు ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో అధికారులు పార్టీ వాళ్ళ పార్టీ నాయకులు చేసిన దురాగతాలు, అవినీతి ఇవన్నీ ప్రజలు తిరస్కరించారు, ఘోరంగా తిరస్కరించారు. కారణం ఏంటంటే వాళ్ళని భరించలేకపోయారు. ఎన్నాటిని సరి చేసుకుని తిరిగి పోరాటం చేసుకుని రేపు రాబోయే ఎన్నికలకు వెళ్ళాలి. అంతేగాని 100 రోజులు కూడా పూర్తి అవ్వకుండా మొత్తం అంతా ధ్వంసం చేసి పెట్టిన తర్వాత ఇది కళ్ళారు కనపడుతుంది. ఇది ఎవరో చెప్పక ప్రత్యేకించి అలా వాళ్ళకే తెలుసు అందరికీ. అందుకనే పార్టీ వదిలేసి పోతా ఉన్నారు అంతా, భవిష్యత్తు లేదని. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నానండి, ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండి ఆయన్ని ఇంకా సమర్థిస్తుంటే జత్వానీ విషయం, సునీల్ కుమార్ని, ఈ క్రాంతి రాణా తాటాన్ని, సీతారామాంజనేయుల్ని, లేకపోతే ఆ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని, పొన్నవల్లి సుధాకర్ రెడ్డిని, లేకపోతే ఆ ఇసుక మధ్యలో ఉన్న రెడ్డిని వీళ్ళందరినీ సమర్థిస్తున్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి. వాళ్ళంతా ఇటువంటి అభిమానులు ఫాలోవర్స్ వాళ్ళకు ఉన్నందుకు వాళ్ళు పెట్టి పుట్టారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ముఖం చూస్తే కూడా పాపం వాళ్ళందరితో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందంగా పరిపాలించవయ్యా అని చెప్పి అవకాశం ఇస్తే ఎంత చక్కగా పరిపాలించుకోవచ్చండి. బటన్ నొక్కి 4 రూపాయలు వేస్తే ఒక నూటికి ఒక 20 మందికి, మిగతా 80 మంది నీకేం పాపం చేయి, నీకేం రోగమా, వాళ్ళ సంగతి పట్టించుకోకుండా కులం మీద మతం మీద పడి ఏడుస్తారా? ఇది ఒక సాధారణ సగటు పౌరుడిగా చెప్తున్నా. రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద కూడా మాకు ఇప్పుడు చాలా చికాకుగా ఉంది. ఎందుకంటే మేము నేను కూడా కోరుకున్నా తోలి తీసి ఎండేయాలని కోరుకున్నాను. నేను ఇంత కొదలాలండి, రఘురామ కృష్ణరాజు గారిని అక్రమంగా ఎత్తుకెళ్ళిపోయి తీసుకెళ్లి చంపేయడానికి చూసుకోండి, ఇంత కొదలాలే చెప్పండి. దీనికి సమాధానం చట్ట ప్రకారంగానే శిక్షించాలి, కొట్టకలే తిరిగి కొట్టకలేదు. చట్ట ప్రకారం శిక్షించి ఈ పాటికి అతన్ని తీసి పక్కన పెట్టేసి లోపలేసేయాలి కదా. అంటే అధికారం చేతిలో ఉందని చెప్పేసి వాళ్ళు ఇష్టం. నిన్న నిన్న అరసవల్లి గారు మీరు ఈ మాట అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, రెడ్ బుక్ లేదా రెడ్ బుక్ అంశం నడుస్తుంది లేదంటే ఎందుకు మెత్తగ్గా వ్యవహరిస్తుంది టీడీపీ అని. పిల్లి మాణిక్యారావు గారు ప్రతి డిబేట్లో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, జనసేన నాయకులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలాబొరేట్గా చెప్పారు, ఆయన్ని జైల్లో పెట్టిన ఇబ్బందులు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నారు, ఆయన చంపడానికి కూడా వెనకాడలేదు, చంపడానికి ఒక కుట్ర జరిగింది అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా నా మీదే ఇంత జరిగింది, నాకు కూడా తెలుసు, నాలాగే మీరంతా కూడా బాధపడ్డారు అని నాకు తెలుసు, కానీ చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని కన్వే చేసే ప్రయత్నం చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళ శ్రేణులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్న వాళ్ళు కూడా పునరాలోచించుకుంటున్నారు. ఎందుకంటే మనం వాళ్ళలా చెప్పుడు ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఆ పార్టీ నాయకులు కానీ ఏం చెప్తున్నారంటే వాళ్ళలా మనం వ్యవహరించకూడదు, వాళ్ళు అప్రజాస్వామికంగా చట్ట రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించారు, మనం అలా వ్యవహరించకూడదు, మనం చట్టానికి లోబడి వ్యవహరించాలని అనుకుంటున్నారు. అందుకనే లక్ష్మణ్ రావు గారు ఏమంటున్నారు, మా మహిళా కార్యకర్త కూడా మీకు ఈ తాటాపు చప్పులకి చడవదండి. మహిళా కార్యకర్త అంటే తక్కువ అండి, తక్కువ మీరు తక్కువగా చూస్తున్నారు మహిళా కార్యకర్త అంటే. ఇది ఇది మీది మానుకోవాలి అర్జెంట్గా. మీరు మీరు ఎందుకు చూడ మీరు చడవరు, ఎందుకు చడవరు? చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం వెళ్తారు. ఇక ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు నోటుకొచ్చిన మాటలు మాట్లాడే నాగార్జున అన్నవాడిని కూల్ డ్రింక్ ఇప్పించి బయట పంపించారు పార్టీ వాళ్ళని ఏ నోటీస్ ఇచ్చి. అదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మీకు ఒక విషయం చెప్తానండి, ఒక బస్సుకి సెంటరింగ్ రాడ్ ఉంటుంది, ఆ సెంటరింగ్ రాడ్ ఇరిగిపోతే బస్సు అటు ఇటు ఊగిసలాడుతూ నడుతుంది. ఆ వచ్చేవారు బయటికి పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి తెలుగుదేశం కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వాళ్ళకి డిఫరెన్స్ లేదని అంటే మీ ధైర్యం ఏంటంటే వీళ్ళు ఏమి చేయరు, తీసుకెళ్ళినా కానీ అందంగా కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చో. లేళ్ళప్ప రెడ్డి, లేళ్ళప్ప రెడ్డి అయినా మహాత్మా గాంధీయా, సిగ్గులేదా? ఒక రాజకీయ పార్టీ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసానికి వెళ్ళినోడిని నేను ఒక నేను ఏ పార్టీకి సంబంధం ఉండాలి? మీ వైసీపీ పార్టీ మీకు వెళ్ళి అలాగే మాట్లాడతాను నేను. వైసీపీ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసిన ఆ పార్టీగా దేవాలయం నడిపి ఆ పార్టీ మీదకే పార్టీ ధ్వంసం చేయడానికి వెళ్ళి పార్టీ అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి చంపడానికి చూస్తే అతను అరెస్ట్ చేయకూడదు అప్రజాస్వామికమా? ఎవరిని వదిలేయాలండి వాళ్ళ